మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు లంచం గురించి ఏం చెప్తున్నారు, లంచం కలిగిన లంచం తీసుకోవాలి అనే మనసు కలిగిన వాని యొక్క వైఖరి, వాని ప్రవర్తన ఎలా ఉంటుంది, అది ఎంత శాపకరమో ఈరోజు మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 23:8 లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచము తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే ఆ లంచం ఏమవుతుందండి, చక్కటి చూపు కలిగిన వాడు కూడా గ్రుడ్డివాడిగా మారిపోతాడు. అంటే వాడి యొక్క నైతికత పోద్ది, మోరల్స్ పోతాయి, వాడి ఆలోచన విధానమే మారిపోద్ది లంచం తీసుకుంటే. నీతి కనబడదు, నీతి అలా గ్రుడ్డితనంగా మారి నీతి విషయంలో గ్రుడ్డివాడు అయిపోతాడు, అవినీతిమంతుడు అయిపోతాడు, న్యాయాన్ని తప్పుతాడు. కనుక లంచం ఎట్టి బస్సులు తీసుకోద్దని వాక్యం చెప్తుంది. ఒకసారి పౌలు అనే గొప్ప దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అధికారి పౌలు గారితో మాట్లాడుతూ ఉంటాడు. అధికారికి పౌలు గారిని రిలీజ్ చేసే అధికారం ఉంది, అతడు న్యాయాధిపతి, అందరి యొక్క న్యాయాలు వాదనలు విని న్యాయం తీర్చేవాడు. న్యాయాధిపతి ఒక లంచగాడయ్యాడు, అతని పేరు ఫెలిక్స్. ఈ రోజుని కూడా మనం చూస్తుంటే అధికారులు ఎవరైతే మనకి న్యాయం చేయాలో, అది ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, లంచాలతోనే నిండిపోయింది. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము ప్రపంచమంతా కూడా గమనించండి. అపోస్తుల కార్యములు 24:25 అప్పుడు అతడు, అంటే పౌలు భక్తుడు ఫెలిక్స్ వచ్చినప్పుడు, మా ఫెలిక్స్ నీ వాదన గురించి నేను వింటాను చెప్పన్నప్పుడు చెప్పాడు. ఆ తర్వాత ఆ ఫెలిక్స్కి 3 విషయాల గురించి చెప్పాడట. ఏంటట? మొట్టమొదట అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయం అయినా నిన్ను పిలవనంపింతునని చెప్పాను. నచ్చలేదు ఆ ప్రసంగం, ఆ మాటలు నచ్చలేదు. నీతిమంతుడు యథార్థవంతుడు క్రీస్తు ఖైదీ అయినటువంటి పౌలు అధికారి పిలిచి అధికారితో అధికారి మాట్లాడింపు చేసినప్పుడు ఈ 3 విషయాలు కూడా ఈ అధికారికి నచ్చవు. ఏంటా 3 విషయాలండి? నీతి, నీతి లేని వానికి నీతి గురించి చెప్తే ఎలా ఉంటుంది? ఒక త్రాగుబోతుకి త్రాగుడు గురించి మానేయాలి, త్రాగుడు ఎంత భయంకరమైన అని చెప్తే చాలా చికాకు ఉంటుంది, అది విన్నాం. నీతి లేని వాడికి నీతి గురించి, ఆశానిగ్రహం లేని వాడికి ఆశానిగ్రహం గురించి, రాబోవు తీర్పు, ఇతడే అందరికీ తీర్పు తీరుస్తాడు, అటువంటి నీతి లేని ఆశానిగ్రహం లేని వానికి దేవుడు తీర్పు తీర్చే తీర్పును గురించి పౌలు గారు బోధించినప్పుడట వానికి భయం కలిగింది. భయం కలిగి ఏమన్నాడట, ఈసారి చాలు ఈ వాళ్ళకి, తర్వాత నేను పిలిచినాడు మాట్లాడేది కానీ. మరలా పిలిచేవాడు కానీ దేని గురించి పిలిచేవాడట చూడండి, నెక్స్ట్ వచనంలో 26. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. పౌలు నీతి గురించి బోధించిన పౌలు నుండి అతడు ఏం ఆశించాడట, లంచం ఏమన్నా వస్తాడేమో, ఈ పాస్టర్ గారిని బయటికి రిలీజ్ చేసేద్దాం, అతని దగ్గర నుంచి రావాల్సిన డబ్బు రప్పించేద్దాం. ఎందుకు వేస్తాడు పౌలు గారు? యథార్థవంతుడు నీతి గురించి బోధించినప్పుడు నీతి తప్పైన ఎందుకు లంచం ఇస్తాడు అని విచక్షణ కోల్పోయిన దుర్మార్గుడు ఈ ఫెలిక్స్. చివరికి ఏమైంది? పౌలు లంచం ఇవ్వలేదు, పౌలు విడుదల చేయలేదు, ఇతనికే ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఫెలిక్స్ వెళ్ళిపోయి ఫేస్తో అనే అధికారి వచ్చాడు. వెళ్ళిపోయే ముందు రిలీజ్ చేయొచ్చు, కానీ అక్కడ కూడా యూదుల చేత మంచివాడిని అనిపించుకోవడానికి, యూదుల ప్రజలు ఆ ప్రజల యొక్క మన్నను పొందుకోవడానికి నీతిమంతుడైనటువంటి పౌల్ని రిలీజ్ చేయకుండా అలాగే జైల్లో పెట్టి ఇతను ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా 27 మనం చూస్తున్నాం. చూడండి, నీతి ఎవరిలో ఉందో తెలుసు, పౌలు యథార్థవంతుడని తెలుసు, పౌలు నీతిని గురించి బోధిస్తున్నాడని తెలుసు, కానీ నీతి కొంచెమైన ఆయన లోపలికి వెళ్ళలేదే. కారణం ఏంటి? ఇందా మనం చదివినట్టుగా లంచం కళ్ళకి గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, లంచం తీసుకుంటున్నామా? అది మనకి చాలా అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఆలోచన రావచ్చు, కానీ దేవుని దృష్టికి భ్రష్టులమైపోతాం. దేవుని అధికారం, దేవుని అధికారాన్ని ధిక్కరించి
సాతాను అధికారానికి వెళ్ళిపోతాం. ఎంత సంపాదిస్తామో దానికంటే దుఃఖకరంగా మన జీవితం మారిపోతుంది. దయచేసి మన కాని దాని డబ్బుని మనం అనుభవించడానికి సాతానుడు మనం ప్రేరేపించిన దాని నుండి పారిపోదాం, శక్తిని మన దేవుని అడుగుదాం. అంతేకాదు, పౌలు గారు లంచం ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉంది. జైల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ లంచం ఇవ్వలేదు. అలా నీతిగా బ్రతుకుదాం, దేవుని సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే వాగ్దానము మన జీవితం నెరవేరులాగున లంచం తీసుకోకుండా లంచం ఇవ్వకుండా కష్టాలు అనుభవిద్దాం, దేవుని ద్వారానే సుఖపడదాం. దేవుడు ఎలా మనం సుఖపరచాలని తెలుసు, దేవుడు ఎలా ఆదరించాలని తెలుసు. దేవుని దీవెనలు భూమి మీద పరలోకంలో కూడా పొందుకుందాం. దేవుడు అట్టి నీతి అట్టి యథార్థత మనకు ప్రసాదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు బోధించిన ఈ వాక్యము మా జీవితంలో నీతిని పెంచి అవినీతిని తొలగించి నీకే దాసులమయ్యి నీ అధికారంలో పడే జీవితం మాకు దయచేయమని, అలా జీవించటానికి నీ ఆత్మ సహాయము నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసుక్రీస్తులో మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధాత్మను నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.